राष्ट्र पद्मशाली कॉर्पोरेशन चेयरमैन जिंका विजयलक्ष्मी प्रोद्दुटूर एमएलए राचमल्ला शिवप्रसाद रेड्डी प्रोद्दुटूर पद्मशाली संघं पेद्दलु सन्मानिंचारु। కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన పద్మశాలి కులస్తురాలైన జింక విజయలక్ష్మిని పద్మశాలియ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపిక చేసినందుకు సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ పద్మశాలి కుల పెద్దలు అందరూ కలిసి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మిని సన్మానించారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాతకోట బంగార్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పద్మశాలియ సంఘ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు। राजकीय प्रयोजन విజయలక్ష్మి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది। చాలా మందికి ఆశ్చర్యం అయి ఉంటుంది, కొన్ని దినాల ముందు కార్పొరేషన్ చైర్మన్ కాక గురువు ఈ పాప కార్పొరేషన్ చైర్మన్ అయిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, రాష్ట్రంలో మాట నిలుపుకుంటాడా, నిలుపుకోవాలన్నా కానీ అధిష్టానం దగ్గర విలువ ఉందా, అసలు ఈ పాపకు రాష్ట్రం దగ్గర విలువ ఉందా, ఇలా ఎన్నో ప్రశ్నలు మీ హృదయాన్ని చాలామార్లు మిమ్మల్ని సతాయించి ఉంటాయి, వేధించి ఉంటాయి। కానీ ఆనాడు ఈనాడు మరొక నాడు ఎప్పుడూ రాష్ట్రం ఒకటే, మాట ఇస్తే మాట తప్పే ప్రసక్తే లేదు। నేను చేయాలనుకున్న పని హృదయపూర్వకంగా బాహాటంగా కుండ బద్దలు కొట్టేట్టు 10 మందితో చెప్పడం, చెప్పిన దాన్ని సాధించుకునే ప్రయత్నంలో మనస వాచ కన్నేన హృదయపూర్వకంగా ప్రయత్నం చేయడం, నాకు ఆది నుంచి కూడా చేయగల పైన వల్ల మారిన ప్రేమ ఇది తెలుసు। ప్రతిపక్షాలు అవునన్నా కాదన్నా ఇది మాత్రం నిజమే, ఎందుకంటే నేను జన్మించింది రామేశ్వరంలో, నేను జన్మించింది నా తల్లి నాకు జన్మనిచ్చింది, కరెక్ట్గా చెప్పాలంటే మగ్గం శబ్దాల మధ్యలో రాచమల్ల జన్మ, మగ్గం శబ్దాల మధ్యలో రాచమల్ల జన్మ।